శివరాత్రి నాడు పరమేశ్వరుడికి ఏ ముహూర్తంలో పూజ చేస్తే అఖండ అదృష్టం వరిస్తుంది ఏ సమయంలో శివారాధన మంచి ఫలితాలనిస్తాయి శివరాత్రి నాడు పాటించవలసిన నియమాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేం ఎప్పటికప్పుడు పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్దాం మహాశివరాత్రి రోజున శివనామ స్మరణం చేసినా శివార్చన చేసినా విశేషమైన ఫలితం పొందుతారని శివ మహాపురాణంలో సుస్పష్టంగా ప్రస్తావించబడింది సాధారణంగా మహాశివరాత్రి రోజు అంత అర్చన ఉపవాసాది కార్యక్రమాలు చేస్తారు స్వామివారు మనల్ని అనుగ్రహించే సమయంలో మాత్రం ఆయనను దర్శనం చేసుకోకుండా కాలయాపన చేస్తారు ఆ సమయమే లింగోద్భవ సమయం ఉదయమంతా ఎంతటి ఉపవాసం చేసినా ఎన్ని శివ కార్యక్రమాలలో పాల్గొన్నా జాగరణలు చేసినా లింగోద్భవ సమయంలో మాత్రం స్వామివారిని దర్శించకపోతే తద్వారా కలిగే ప్రయోజనం నిష్ఫలితమవుతుందని పండితులు చెబుతున్నారు సాధారణంగా లింగోద్భవ కాలం మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై నిమిషాల మధ్యలో సంభవిస్తుంది మననం చేసే వారిని కాపాడేది మంత్రం అంటారు కాబట్టి పరమేశ్వరుణ్ణి మనస్సులో నిరంతరం మననం చేసుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి శివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయం ఈ సమయంలో గనక శివుణ్ణి అభిషేకిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి శివుడు అభిషేక ప్రియుడు స్వామికి భక్తితో నీళ్లతో అభిషేకం చేసినా చాలు తమ భక్తుల భక్తికి స్వామి పొంగిపోతాడు అందుకే శివుణ్ణి శంకరుడని అంటారు భగవత్ పూజకు భక్తి ప్రధానమని అర్థం చేసుకోవాలి సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివనామాలను శివ పురాణం మొదలుగునివి చదువుకుంటే విశేష శుభ ఫలితాలు పొందుతారు ఈ లింగోద్భవ కాలంలో పరమేశ్వరుడికి చేసే అభిషేకం లేదా అర్చన ఏ ఇతర పూజ అయినా ఫలితాలను ఇస్తుంది లింగోద్భవ సమయంలో మారేడు దళాలతో అర్చన చేసిన శివలింగం దర్శనం చేసుకున్నంత ఫలితం ఉంటుంది డెబ్బై ఆరు జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయని సాక్షాత్తు ఆ మహేశ్వరుడే పార్వతికి చెప్పినట్లు పురాణాలలో పేర్కొనబడింది అందుకే ఐశ్వర్యం ఈశ్వరాదిత్యే కావున ఒక కణము జలము ఒక్కింత భస్మము మహాశివరాత్రి రోజున లింగోద్భవ కాల సమయంలో పరమేశ్వరునికి సమర్పిస్తే ఆ పరమశివుని అనుగ్రహం ఉంటుంది శివరాత్రి రోజున ఏదైనా బిల్వ వృక్షం కింద నిల్చుని పాయసం లేదా నెయ్యిని దానంగా ఇవ్వండి ఇలా చేయడం వల్ల వారికి మహాలక్ష్మి నుంచి ప్రత్యేక అనుగ్రహం ఆశీర్వాదం పొందుతారని విశ్వసిస్తారు అంతేకాకుండా అలాంటి వారు జీవితాంతం సుఖాలను అందుకుంటారు పనుల్లో విజయం సాధిస్తారు చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని తిరిగి పూర్తి చేస్తారు శివరాత్రి రోజున జాగరణే కాదు ఆ రాత్రి వేళ ఆయనకు అభిషేకం చేస్తే మరింత ఫలం చేకూరుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి అభిషేక ప్రియుడైన శివునికి శివరాత్రి తొలిజాములో పాలతో అభిషేకించి పద్మాలతో పూజ చేయాలి ఇక రెండో జాములో పెరుగుతో అభిషేకించి తులసి దళాలతో పూజ మూడో జాములో నెయ్యితో అభిషేకించి మారేడు దళాలతో పూజ నాలుగో జాములో తేనెతో అభిషేకించి నీల కమలాలతో పూజ చేయాలి ఇక ఒక్కో జాములోనూ ఒక్కో తీరులో ప్రసాదం పులగం పాయసం నువ్వులు అన్నం ఉండాలి ఒక్కో జాములో ఒక్కో వేదం నుంచి మంత్రాలు చదవాలి శివపార్వతుల కళ్యాణం జరిగింది కూడా శివరాత్రి నాడే కాబట్టి ఈరోజు శివాలయాలలో జరిగే పార్వతీ కళ్యాణాన్ని దర్శించడం కూడా విశేష ఫలితాన్ని అందిస్తుంది శివరాత్రి రోజున శాస్త్రోక్తంగా పూజలు చేయడం సాధ్యం కాకపోయినా కనీసం శివునికి లింగ రూపంలో అభిషేకం చేసుకోమని సూచిస్తున్నారు ఈరోజు యజుర్వేదంలోని నమక చమకాలను ఉచ్చరిస్తూ సాగే రుద్రాభిషేకాన్ని చేసినా అలా సాగే అభిషేకాన్ని దర్శించినా కూడా విశేష ఫలితం దక్కుతుంది ఇక ఇది కుదరకపోతే శివ పంచాక్షరి స్తోత్రం దారిద్ర్య దహన స్తోత్రం నిర్వాణ షట్కం వంటి స్తోత్రాలను పఠిస్తే మనసంతా శివమయం అయిపోతుంది ఏదీ సాధ్యం కాకపోతే ఓం నమ శివాయ అంటూ శివ పంచాక్షరిని తలుచుకుంటూ మదిలో శివుణ్ణి తలుచుకుంటే ఆ భోళాశంకరుని అనుగ్రహం లభించి తీరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి